మార్నింగ్ శుభోదయం. వెల్కమ్ టు యోగ మంత్ర. చదువుకునే వారిలో చురుకుదనం పెంచుతుంది, ఉద్యోగం చేసే వారిలో ఉల్లాసాన్ని పెంచుతుంది, వృద్ధులలో వ్యాధుల యొక్క భయాన్ని పోగొడుతుంది యోగా. ఈరోజు మన యోగ మంత్రంలో భుజంగాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో ఓం సమస్తక్రియ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. శుభోదయం. ఓం సమస్త క్రియా ప్రాణాయామంలో మొదట వజ్రాసనంలో కూర్చుని రెండు చేతులు కుడి అరచేతి మీద ఎడమ అరచేతిని ఉంచాలి. తరువాత ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. ఇలా క్రియను చేస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఓం అనే సౌండ్ చేస్తూ వదలాలి. ఇలా ఈ ఓం సమస్త క్రియను చేయడం వలన శరీరంలో ఉండే నరాలన్నీ ఉత్తేజితమవుతాయి. అలాగే ఈ ప్రాణాయామంలో శరీరంలో ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయొచ్చు. నోటిలో వచ్చే అల్సర్ లేక ఇన్ఫెక్షన్స్ ఈ సమస్త ప్రాణాయామంతో తగ్గించవచ్చు. ఈ ఓం సమస్త క్రియా ప్రాణాయామంతో మనలో పాజిటివ్ జీవన విధానాన్ని పెంపొందిస్తుంది, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా ఈ క్రియను కనీసం 3 నిమిషాల పాటు చేయాలి. తరువాత ఈ క్రియను ఆపి సాధారణ క్రియను కొనసాగిస్తూ వజ్రాసనంలో కూర్చొని నమస్కార ముద్ర వేసి ఈ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ప్రాణాయామంలో ఓం సమస్త క్రియ చేయడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి యాక్టివ్ గా తయారవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ప్రాణాయామంలో ఓం సమస్త క్రియ ఎలా చేయాలో చూసాం కదా. భుజంగాసనం చూసే ముందు ఇప్పుడు వార్మప్ చూద్దాం. భుజంగాసనం వార్మప్. భుజంగాసనం వార్మప్ లో నేల మీద 2 చేతులు ఉంచి కాళ్లని వెనక్కి చాచి శరీర బరువును కాళ్ళు చేతుల మీద ఉంచి తరువాత కుడికాలును ముందుకు వేసి మళ్లీ వెనక్కి తీసుకురావాలి. ఇలాగే ఎడమకాలు ముందుకు వేసి వెనక్కు తీసుకురావాలి. ఇలా కాళ్లకి వామప్ అయ్యేలా చేయాలి. ఇలా 40 సెకండ్లు చేస్తూ ఉండాలి.
తరువాత శరీరాన్ని నేలమీదకు దించి నేలమీద రెండు చేతులు కలిపి వెనక్కి తిప్పి ఉంచాలి. చేతులమీద గడ్డాన్ని ఆనించి నడుము వరకు తలతో సహా పైకి తేవాలి. ఇలా నడుమును స్ట్రెచ్ చేస్తూ వామప్ చేయాలి. ఆసనానికి ముందు వామప్ చేయడం వలన శరీరం ఆసనానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇలా 40 సెకండ్లు చేసిన తరువాత ఈ క్రియను ఆపాలి. తరువాత తలను గాలిలో ఉంచి గడ్డం కింద రెండు చేతులు ఉంచి సపోర్ట్ చేస్తూ వెనుకాల కాళ్లను మోకాళ్ల వరకు పైకి లేపి కిందకు దించుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 30 సెకండ్లు చేసిన తరువాత రెండు కాళ్ళు స్ట్రెచ్ చేయడం ఆపి ఒక కాలు పైకి లేపినప్పుడు మరొక కాలు కిందికి దించేలా పైకి కిందికి అటూ ఇటూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తరువాత ఆపి మళ్లీ రెండు కాళ్లను మోకాళ్ల వరకు పైకి కిందికి అంటూ స్ట్రెచ్ చేయాలి. ఇలా మరొక 20 సెకండ్లు చేసిన తరువాత ఈ క్రియను ఆపి వజ్రాసనంలోకి వచ్చి భుజాంగనం యొక్క వామప్ ని ముగించవచ్చు. ఇప్పటి వరకు ప్రాణాయామంలో ఓం సమస్తక్రియ ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భుజంగాసనం ఎలా చేయాలో చూద్దాం. భుజంగాసనమును మొదట పద్మాసనంలో కూర్చొని నెమ్మదిగా శ్వాసక్రియను కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత చేయాలి. ఎడమచేతి బొటనవేలును ఎడమవైపు ముక్కుమీద ఉంచి బొటనవేలు సహాయంతో ఎడమ ముక్కుని మూసి కుడివైపు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. తరువాత కుడి ముక్కుని మిగిలిన వేళ్లతో మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదలాలి. తరువాత ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకుని ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు ద్వారా పీల్చిన గాలిని వదిలేయాలి. ఈ క్రియను ఆసనం ముందర రిలాక్స్ కోసం చేయాలి. ఇలా ఈ క్రియను కనీసం 1 నిమిషానికి తగ్గకుండా చేయాలి. Thank you.
తరువాత నెమ్మదిగా చేతులు కిందికి దించాలి. కళ్ళు మూసి ఉంచి నెమ్మదిగా శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఈ భుజంగాసనం చేయడం వల్ల వెన్నుకు మంచి వ్యాయామం జరిగి స్ట్రాంగ్గా తయారవుతుంది. తరువాత నెమ్మదిగా రెండు చేతులు పైకి లేపి కణతల వద్ద ఉంచాలి. ఇలా ఓ 20 సెకండ్లు ఉన్న తరువాత చేతులు కిందికి దించాలి. పద్మాసనంలో నుండి లేచి బోర్లా పడుకుని రెండు చేతులు నేల మీద ఉంచి చేతి మీద తలను ఎడమవైపుకు తిప్పి పడుకోవాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత తలను నెమ్మదిగా లేపి కుడివైపు తిప్పి పడుకుని రిలాక్స్ అవ్వాలి. తర్వాత తలను నెమ్మదిగా లేపి ముందు గడ్డం చేతుల మీద ఉంచాలి. తరువాత కాళ్ళని మోకాళ్ల వరకు ఫోల్డ్ చేస్తూ పైకి కిందికి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా భుజంగాసనం చేయడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇలా 10 సెకండ్లు చేసిన తరువాత రెండు చేతులు ఒకదానిమీద ఒకటి ఉంచి శ్వాస తీసుకుంటూ తలని మాత్రం పైకి నెమ్మదిగా లేపి ఉంచాలి. తరువాత తలని పీల్చిన గాలి వదిలేస్తూ కిందికి దించాలి. ఇలా తలని పైకి లేపి కిందికి దించుతూ నడుముకి స్ట్రెచ్ అయ్యేలా చేయాలి. ఇలా 10 సెకండ్ల తరువాత ఈ క్రియను ఆపి రెండు చేతులు తీసేయాలి. రెండు చేతులను భుజాల పక్కగా ఉంచి నుదురును నేల మీద ఆనించి ఉంచాలి. తరువాత నెమ్మదిగా నడుము వరకు పైకి చేతుల సహాయంతో గాలిలోకి లేపి ఉంచాలి. తరువాత తలను కూడా వెనక్కి వీలైనంత వంచాలి. ఈ భుజంగాసనం వల్ల అసిడిటీ తగ్గుతుంది. అలాగే బరువు తగ్గడానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. మరియు ఆస్తమా ఉన్నవారికి ఈ భుజంగాసనం వేయటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇలా 30 సెకండ్లు ఉన్న తరువాత తలని నెమ్మదిగా కిందికి దించి నేలకు ఆనించాలి. తరువాత రెండు చేతులు ముందుకు చాచి రెండు కాళ్లను దూరంగా జరిపి ఉంచాలి. ఇదే స్థితిలో నడుముతో సహా తలను పైకి లేపాలి. తలను వీలైనంత వెనక్కి వంచి ఉంచాలి. తరువాత రెండు కాళ్లను మోకాళ్ల వరకు ఫోల్డ్ చేయాలి. ఈ భుజంగాసనం చేయటం వల్ల వెన్ను ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అలాగే కిడ్నీ మరియు లివర్ పనితీరు మెరుగవుతుంది. అజీర్ణం మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఇలా 30 సెకండ్ల పాటు ఉంచాలి. తరువాత నెమ్మదిగా కాళ్లను కిందికి దింపాలి.
తలని కూడా దించి నేలకు ఆనించాలి. రెండు చేతులు ముందుకు చాపి నెమ్మదిగా నడుమును వెనక్కి తీసుకురావాలి. మోకాళ్లు ఫోల్డ్ చేసి నడుమును రెండు మోకాళ్ల మధ్యలో ఉంచి రెండు చేతుల్ని ముందుకు చాపాలి. తరువాత నెమ్మదిగా లేచి వజ్రాసనంలోకి రావాలి. రెండు చేతులు మధ్యలో నేల మీద ఉంచి నెమ్మదిగా లేచి సుఖాసనంలోకి రావాలి. జ్ఞానముద్ర వేసి తరువాత నమస్కార ముద్ర వేసి ఈ భుజంగాసనాన్ని ముగించవచ్చు. భుజంగాసనం చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గుతాయి. అలాగే ఈ ఆసనం డైలీ చేయడం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. ఈ భుజంగాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కౌంటర్ వజ్రాసనంలో కూర్చొని నెమ్మదిగా శ్వాసని కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత కళ్ళు తెరచి తలను నెమ్మదిగా ముందుకు వంచి నుదురును నేలకు ఆనించి రెండు చేతులు వెనక్కి కాళ్ళు దగ్గర ఉంచాలి. కాళ్ళు మోకాళ్ళు మెడ వెన్నుకి సర్జరీ అయినవారు ఈ భుజంగాసనంను చేయకపోవడం మంచిది. ఇలా 30 సెకండ్లు చేయాలి. వజ్రాసనంలో ఉన్న కాళ్లను విడదీసి ముందుకు చాచి నేల మీద పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండు పైకి 90 డిగ్రీల కోణంలో ఎత్తాలి. ఆ తరువాత నెమ్మదిగా కాళ్లను వెనక్కి వంచి నడుము కొంచెం పైకి లేపి కాళ్లను వెనక గాలిలో ఉంచాలి. రెండు చేతులు నేలమీద చాచి బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత నెమ్మదిగా కాళ్ళను దగ్గరగా జరిపి మామూలు స్థితికి తీసుకురావాలి.
ఆ తర్వాత నెమ్మదిగా లేచి సుఖాసనంలోకి వచ్చి భుజంగాసనం యొక్క పూర్తి యోగక్రియను ముగించవచ్చు. ఇలా ఈ కౌంటర్ ఆసనం వేయడంతో భుజంగాసనం యొక్క పూర్తి యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ప్రతిరోజు యోగమంత్ర చూస్తూ యోగ సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బి ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.